ఇక్కడ మా మిత్రుడు, మా ప్రేమిత్రుడు, నా ప్రాణమిత్రుడు కేఎల్ ప్రసాద్ గారి సినిమాకి కూడా ఆయన సువర్ణ హస్తాల మీదుగా టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని నేను ఇప్పటికీ 3 సార్లు చూశాను. ఎప్పుడు ప్రివ్యూ వేసినా పిలవమని ఆయనకి రిక్వెస్ట్ చేశాను. చూసిన 3 సార్లు కూడా మా ప్రసాద్ గారి కాళ్ళకి దండం పెట్టాను, 3 టైమ్స్ కూడా. ఎంత నచ్చిందో చెప్పలేను ఈ సినిమా, ఎంత అద్భుతమో చెప్పలేను ఈ సినిమా. 3 క్యారెక్టర్లు ఉంటాయి. ఆమె చేసింది అసలు ఇంతవరకు మన తెలుగు సినిమా చరిత్రలో అంత ఉత్తమ నటన నేను ఇంతవరకు చూడలేదు. మహామహులు ఉన్నారు ఇక్కడ, కానీ సిచ్యుయేషన్ పరంగా సాగే ఈ సినిమాలో అపర్ణ చేసిన పర్ఫార్మెన్స్కి మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది నాకు. అలాగే ఆ అబ్బాయి ఎవరు ప్రసాద్ గారు ఎవరు ఆయన అంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ట్రైన్ అప్ అయి వచ్చాడు అని చెప్పాడు. చాలా చాలా కష్టమైన క్యారెక్టరు. ఆమె మాట్లాడుతూ ఉంటుంది, ఆమె అటాక్ చేస్తూ ఉంటుంది, ఆయన ఎట్లా సమాధానం చెప్పాలో ఆ పరిస్థితిని తట్టుకుంటూ డైలాగులు లేకుండా అతడు చేసిన పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమాకి ఇంకొక హీరో హీరోయిన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్. ఆ చావైనా బతకైనా పాటకి నేను ఇంట్లో ఎప్పుడు అదే మర్మరింగ్, ఎప్పుడు అదే పాడుకోవాల్సి వస్తుంది. అంత బాగా చేసింది, రీ రికార్డింగ్ చాలా అద్భుతంగా చేసింది. ఈ సినిమా ఇప్పటికే 5 ఇంటర్నేషనల్ సినిమా ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రొజెక్షన్ అయింది ఆల్రెడీ. నాకు తెలిసి ప్రపంచ సినిమా ఫిల్మ్ ఫెస్టివల్స్ అన్నిటికీ టచ్ చేస్తుంది ప్రసాద్ గారిది ఈ సినిమా. అంత గొప్ప సినిమా ఇది. తెలుగు వాళ్ళందరూ, మేము తెలుగు వాళ్ళం, స్క్రీన్ ప్లే మా తెలుగు సినిమా, ప్రసాద్ మావాడు కేఎల్ ప్రసాద్ అని ఘనంగా చెప్పుకునేంత గొప్ప సినిమా, అందరూ చూడవలసిన సినిమా. అల్లాటప్ప సినిమా కాదు, ఇంతవరకు వచ్చిన సినిమాల లాంటి ఫ్లేవర్ అలాంటిది ఏమీ ఉండదు. దీంట్లో మహా సామాజిక స్పృహ ఉంది, దీంట్లో గుండెను తట్టే అంశాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈరోజు జరుగుతున్న దుర్మార్గాలను, అరాచకాలను, దుశ్చర్యలను మన కళ్ళకు కట్టినట్టు చూపించి పిడికిళ్ళు బిగించేలా చేశాడు ప్రసాద్. దీనికోసం ఏదో చేయాలని ఒక్కొక్క సంఘటన జరిగినప్పుడు ఆ పిల్ల పిచ్చెక్కినట్టు ఇందిరా పార్క్కి వెళ్ళిపోయి అక్కడ పడిపోయి ఆమెను వెళ్ళి తీసుకొని రావాల్సిన అంత సామాజిక స్పృహ, అంత సున్నితమైన హృదయం.